రేపు ఉగాది. ఈ సంవత్సరం పేరు అంటే ఈ ఉగాది పేరు శోభకృత్నామ సంవత్సరం. ఈ ఉగాది రోజున తెలుగువారు అందరూ కూడా ఎంతో ఘనంగా పండగని జరుపుకుంటారు. ఈ ఉగాది నుండి మనకు సృష్టి అనేది ప్రారంభమయ్యింది. బ్రహ్మదేవుడు ఈ రోజు నుండి ప్రతి ఒక్కరి తలరాతను రాయడం మొదలుపెట్టారు అని మన పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఉగాది రోజున దానం చేయడం, అలానే అన్నదానం చేయడం, వస్త్రదానం చేయడం చాలా మంచిది. ఈ సంవత్సరం అంతా కూడా ధనానికి లోటు లేకుండా ఉండాలి అంటే రాత్రికి రహస్యంగా మీ బీరువాలో ఇది ఒక్కటి పెట్టుకోండి చాలు. ఈ సంవత్సరంలో అంటే ఉగాది తర్వాత మీకు ఈ సంవత్సరం మొత్తం కూడా ఆనందంగా ప్రతి ఒక్క విషయంలో కలిసి వస్తుంది. కాబట్టి మీరు ఏ కోరిక కోరుకున్నా సరే ఆ కోరిక కూడా నెరవేరుతుంది. అంతేకాకుండా డబ్బు అనేది నాలుగు వైపుల నుండి ఆకర్షించబడుతుంది. అంతేకాకుండా లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ కరుణా కటాక్షాలు కూడా ఖచ్చితంగా కలిగి తీరుతాయి. ఇక ఉగాది రోజునే ఆ శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని కూడా ఎత్తాడు అని మన పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఉగాది అంటే చాలా అద్భుతమైన రోజు. ఈ ఉగాది రోజున ఏ పని చేసినా, ఏ పరిహారం చేసినా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అలానే ఉగాది రోజున లక్ష్మీదేవి, సరస్వతీదేవి, అలానే వినాయకుడు కలిసి ఉన్న ఫోటోకి పూజించాలి. అంతేకాకుండా ఈ ఉగాది అనేది బుధవారంతో కలిసి వస్తుంది. కాబట్టి మీకు దగ్గరలో ఏదైనా గణపతి యొక్క గుడి ఉంటే ఆ గుడికి వెళ్ళి గణపతిని దర్శించుకోండి. అలా చేయడం వల్ల మీకు ఈ సంవత్సరం మొత్తం బుధగ్రహం యొక్క సంపూర్ణ కటాక్షం తప్పకుండా కలుగుతుంది. ఈ ఉగాది రోజున ఈ ఒక్కటి చేసి మీ యొక్క బీరువాలో పెట్టుకోండి. అది ఏంటి అంటే ఉప్పు, అలానే ఎరుపు రంగు వస్త్రం, అలానే ఒక్క లవంగం తీసుకొని పరిహారాన్ని చేయవలసి ఉంటుంది. అయితే పరిహారం ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా పరిహారం కోసమని ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. ఆ ఎరుపు రంగు వస్త్రం అనేది కొత్తది అయి ఉండాలి. అయితే మనం ఉగాది రోజున ప్రారంభిస్తున్నాము. ఉగాది రోజున ఏ పని ప్రారంభించినా సరే అందులో అద్భుతమైన విజయాలు కలుగుతాయి అని మన పూర్వం నుండి కూడా చెప్పుకుంటూ వస్తున్న మాట. అంతేకాకుండా మన పురాణాలు, శాస్త్రాలు కూడా ఎంతో అద్భుతంగా తెలియజేస్తున్నారు. ఉగాది రోజున ఏ పని ప్రారంభించినా అందులో అద్భుతమైన విజయం ఉంటుంది అని. అందుకే చిన్న చిన్న వ్యాపారాలు అయినా, పెద్ద పెద్ద వ్యాపారాలు అయినా సరే ఉగాది రోజున ప్రారంభించడం వల్ల అందులో అద్భుతమైన విజయాలు, ధనాకర్షణ, జనాకర్షణ జరిగి వారి జీవితం మొత్తం ఆనందకరంగా మారుతుంది. వారు అదృష్టవంతులు, ఐశ్వర్యవంతులు అవుతారు. అంతేకాకుండా ఎవరైనా కళాకారులు కూడా ఉగాది రోజున వారి పనిని మొదలు పెట్టడం వల్ల వారికి సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుంది. అంతేకాకుండా వ్యవసాయ రంగంలో ఎవరైతే వ్యవసాయాన్ని చెయ్యాలి అనుకుంటున్నారో వారు కూడా ఉగాది రోజున సాయంకాలాన వ్యవసాయ పనులు మొదలు పెడతారు. అలా ఉగాది రోజున మొదలు పెట్టడం వల్ల వారి పంట అనేది అద్భుతంగా పండి మంచి లాభాలను ఇస్తుంది. అంతేకాకుండా ఎవరైనా సరే వారు సినీ రంగాలు కావచ్చు, రాజకీయ రంగాలు కావచ్చు, ఇతర కళా రంగాలకు సంబంధించిన ఏ పని అయినా, ఏ వ్యాపారమైనా, ఏ బిజినెస్ అయినా సరే ఖచ్చితంగా ఉగాది రోజున మొదలు పెట్టడం వల్ల వారికి సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుంది అని పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇక అంతేకాకుండా ఉగాది రోజున పంచాంగ శ్రవణాన్ని తప్పకుండా చేయించుకోవాలి. పంచాంగ శ్రవణాన్ని చేయించుకోవడం వల్ల మనకు ఈ సంవత్సరంలో జరిగే మంచి చెడు అనేది ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. అంటే రైతులు అయితే ఏ పంట వేస్తే బాగా పండుతుంది, ఏ పంటలో అయితే లాభాలు ఎక్కువగా వస్తాయి, అలానే ఈ సంవత్సరం వడగాలులు ఎక్కువగా ఉన్నాయా, అలానే వర్షాలు కూడా ఎక్కువగా ఉన్నాయా లేదా అని ఇలా ప్రతి విషయాన్ని పంచాంగ శ్రవణంలో అనుభవజ్ఞులైన పురోహితులతో తెలియజేయించుకుంటూ ఉంటారు. అయితే ఈ ఉగాది రోజున చేయవలసిన పరిహారం, అందుకోసం అని ఒక కొత్త ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని అందులో ఒక దోసెడు ఉప్పును వెయ్యండి. ఆ ఉప్పు అనేది సముద్రపు ఉప్పు అయి ఉండాలి. అంటే మనం రాళ్ల ఉప్పు, గల్లుప్పు అని పిలుస్తూ ఉంటాం కదా, ఆ ఉప్పు. ఉప్పు అంటే సముద్రపు ఉప్పు అంటే లక్ష్మీదేవతకి చాలా ఇష్టం. ఎందుకు అంటే లక్ష్మీదేవి కూడా సముద్రం నుండే పుట్టింది కాబట్టి. ఇక దోసెడు ఉప్పుని పోసిన తర్వాత అందులో కేవలం ఒక లవంగాన్ని వెయ్యండి.
లవంగం అనేది డబ్బుని ఆకర్షిస్తుంది. ఉప్పు అనేది నెగిటివిటీని తొలగించి ధనాన్ని ఆకర్షిస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఖచ్చితంగా వస్తుంది. అమ్మవారికి లవంగాలు అన్నా దొడ్డుప్పు అన్నా చాలా ఇష్టం. ఇక అంతేకాకుండా ఎరుపు రంగు వస్త్రం అంటే మహాప్రీతికరం కాబట్టి అందులో ఉప్పు, ఒక లవంగం, అలానే కొంచెం పసుపు, కొంచెం కుంకుమను వేసి ఒక చిన్న మూటలాగా కట్టండి. ఆ మూటను మీ ఇంట్లో పూజ గదిలో పెట్టి మీరు మీ సంకల్పాన్ని చెప్పుకోండి. సంకల్పాన్ని ఎలా చెప్పుకోవాలి అని సందేహం మీకు ఉంటే గనక ఇలా చెప్పుకోండి. మీకు మీ మనసులో ఏదైతే కోరిక ఉందో ఆ కోరికను చెప్పుకోండి. అంటే అమ్మా తల్లి లక్ష్మీదేవి, ఈ సంవత్సరం అంతా మాకు బాగా కలిసి రావాలి. మేము ఏది పట్టినా బంగారంగా మారాలి. ధనం అనేది ఆకర్షించబడాలి. వృధా ఖర్చులు అనేవి తగ్గిపోవాలి. ఈ సంవత్సరంలో మా ఇంట్లో సిరుల వర్షం కురవాలి తల్లి. ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగ భాగ్యాలతో ఉండాలి. మా పిల్లల యొక్క ఆరోగ్యం బాగుండాలి. అంతా బాగుండాలి తల్లి అని నమస్కరించుకొని ఆ మూటను తీసుకొని వెళ్ళి మీ బీరువాలో డబ్బుని దాచే ప్రదేశంలో ఉంచండి. అలా ఉంచడం వల్ల అది కూడా రహస్యంగా ఉంచండి. ఈ పరిహారం చేసినట్టు కానీ చేస్తున్నట్టు కానీ చేసిన పరిహారాన్ని ఇతరుల కంట పడకుండా చూసుకోండి. అలా చేయడం వల్ల పరిహారానికి రెట్టింపు శక్తి వస్తుంది. మీ డబ్బు అనేది ఆకర్షించబడుతుంది. అనవసరమైన వృధా ఖర్చులు తగ్గిపోతాయి. రావాల్సిన డబ్బు వస్తుంది. అప్పుల సమస్యలు ఖచ్చితంగా తీరిపోతాయి. ఇక ఈ సంవత్సరం అయితే మీకు ధనానికి లోటు ఉండదు అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఉగాది రోజున మీ బీరువాలో రహస్యంగా ఇది పెట్టుకోండి. చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఉప్పు అంటే మన ఇంట్లో ఎంతటి దుష్టశక్తి ఉన్నా, నరదిష్టి, నరఘోష, నరపీడ వంటి సమస్యల నుండి మనల్ని రక్షిస్తుంది. ఇక లవంగాలు కూడా మనకు అనేక రకాల సమస్యలు ఉన్నా, ఎంతటి నరదిష్టి ఉన్నా కూడా ఆ నరదిష్టిని తొలగించగలుగుతుంది లవంగం. ఇక ఉప్పు అయితే ఉప్పు మరియు లవంగం రెండూ కూడా ధనాన్ని ఎక్కువగా ఆకర్షిస్తాయి. మనకు చెడుని తొలగించి మంచిని అంటే దుష్టశక్తిని బయటికి పంపించి దైవశక్తిని ఆహ్వానిస్తుంది. అందులోనూ మనం చేసేది ఉగాది రోజున కాబట్టి ఈ ఉగాది రోజున ఏది చేసినా అద్భుతమైన సక్సెస్ అయితే కలుగుతుంది. కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని చేసి మీ బీరువాలో పెట్టుకోండి. ఉగాది అంటే నక్షత్ర గమనం అని అర్థం. అలానే ఉగాదిని సంస్కృతంలో యుగాది అని కూడా అంటారు. యుగం అంటే మనకు నక్షత్ర గమనం అని కూడా అర్థం. అయితే ఉగాది రోజున కంపల్సరీ ప్రతి ఒక్కరూ ఉగాది పచ్చడిని తయారు చేసుకొని ఇంట్లో ఉన్న వారందరికీ కూడా పెట్టి మీరు కూడా ఉగాది పచ్చడిని స్వీకరించాలి. ఈ ఉగాది పచ్చడిని ఆనందంగా స్వీకరించాలి. ఎవ్వరు కూడా చేదుగా ఉంది, ఒగరుగా ఉంది అని ఉగాది పచ్చడిని తినకుండా వదిలివేయద్దు. అలా వదిలివేస్తే వారి జీవితంలో కూడా కష్టాలను తట్టుకోలేరు అని మన పురోహితులు తెలియజేస్తున్నారు. జీవితం అంటే కష్టం, సుఖం, సంతోషం అన్నీ ఉంటాయి. అన్నింటినీ ఒకే విధంగా ఆస్వాదించగలిగితేనే వారు అసలైన ధైర్యవంతులుగా చెప్పబడతారు. కాబట్టి ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంతో ముందడుగు వేయాలి అనే దాని ఉద్దేశమే ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి అంటే షడ్రుచుల సమ్మేళన. ఆరు రుచులు కలిస్తేనే ఉగాది పచ్చడి తయారవుతుంది. కాబట్టి మన జీవితంలో కూడా అనేక రకాల కష్టాలు, సుఖాలను, ధైర్యాన్ని కూడా ఇస్తుంది ఉగాది పచ్చడి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఉగాది పచ్చడిని ఆనందంగా స్వీకరించాలి. ఇక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.